నమస్తే వెల్కమ్ టు ఎస్టేట్ న్యూస్ నేను కల్పన బుల్టెల్ల ముందుగా హెడ్లైన్స్ స్పూర్తిదాయకం ఆజాదిక మహోత్సవ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మేయర్ లూటీ చేస్తామంటే సహించేది లేదు ఉక్కు కార్మిక ఘర్షణలో నేతల హెచ్చరిక పచ్చదనం పెంపులో భాగస్వామ్యులు కావాలి బాలలకు జూ క్యూరేటర్ పిలుపు పెదవాల్తేర్ పోలమంబ ఆలయంలో భారీ చోరీ దర్యాప్తు జరుపుతున్న పోలీసులు మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం తేవాలి విముక్తి సంస్థ డిమాండ్ స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోడీ సర్కార్ దేశమంతటా ఆజాదీక అమృత మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తోంది అందులో భాగంగా బీచ్ రోడ్ వైఎంసీఏ ఎదురుగా ఉన్న స్థలంలో స్వాతంత్ర్య సమరయోధుల జాతీయ నేతల విదేశీ ప్రముఖులతో జాతి రత్నాల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను మేయర్ హరివెంకట కుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఫోటో ఎగ్జిబిషన్ ను తొలగించారు महात्मा गांधी सर्दार वल्लभाई पटेल चंद्रशेखर आजाद भगत सिंह नेहरू सरहद गांधी आईएनसी तो महात्मा गांधी हिटलर तो सुभाष चंद्र बोस आरएस चुग्गू शास्त्री इंदिरा गांधी तो बुट्टो चित्रपटालु एग्जिबिशन लो पोंदुपरचारु ई संदर्भंगा मेयर एमएलसी माधवलु मात्लाडारु आजादी की अमृत महोत्सव 75 संवत्सराल पुरस्करिंचुकोनी इंत मोदी गारी आध्वर्यंलो इलांटी कार्यक्रम चेयडं प्रजलकु एंतो विलुवैन मेसेज इव्वडं जरुगुतुंदी स्वातंत्र समरयोधुल गुरिंची వాళ్ళ గురించి వివరంగా ఈ ఎగ్జిబిషన్ లో పెట్టడం కూడా జరిగింది ఇది ప్రతి ఒక్కరు ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొని మన ముందు తరాలు కూడా ఈ విలువైన సందేశాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయితున్న ఒక మహోత్సవం చేసుకోవాలి దీంట్లో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క స్వాతంత్ర సమరం జరిగి అలాగే మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి దీనికి ఆజాదిక అమృత మహోత్సవం అని చెప్పి పెట్టడం జరిగింది ఏ విధంగా అయితే అమృతాన్ని చిలికి దేవతలు దానవులు కలిసి చిలికి మనకి అమృతాన్ని అందించారు ఆ విధంగానే స్వాతంత్రం కోసం కూడా అంత పెద్ద పోరాటం జరిగింది అందరూ కలిసి చేసిన పోరాటం దేశంలో ఉండే అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక మంది లక్షలాది మంది అసూలు బాసిటం కారణంగానే మనకి స్వాతంత్రం వచ్చింది కనుక ఈ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ప్రతి సేనానిని కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఆయన ఈ దేశానికి ఇచ్చిన సందేశంలో అనేక రకాల మనుషుల పేర్లు చెప్పడం జరిగింది దాంట్లో ఏదైతే కుమరన్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు అటువంటి వ్యక్తి బికాజీ కామా గాని మదన్లాల్ డింగ్రా గాని ఈవెన్ అల్లూరి సీతారామరాజు అనే పేర్లు అష్రఫుల్లా ఖాన్ ఇటువంటి అనేక రకాల పేర్లు చెప్పడం జరిగింది వీళ్ళందరి కారణంగా స్వాతంత్రం వచ్చింది కానీ వీళ్ళందరిని మనం మరిచిపోయాం కనుక వీళ్ళని తిరిగి మనం పునఃస్మరణ చేసుకోవటం వాళ్ళ త్యాగ ఫలితాలు గుర్తు చేసుకొని నేటి తరానికి అందించాలనే ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా 75 వారాల పాటు దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా రేపు ఆగస్టు 15 2020 కల్లా దేశవ్యాప్తంగా స్లోగన్ కాంపిటీషన్స్ అలాగే ఆన్లైన్ లో అనేక రకాల పోస్టర్ కాంపిటీషన్స్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ లాంటివి దేశవ్యాప్తంగా కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో ప్రతి విద్యార్థిని భాగస్వామ్యం చేయాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది అలాగే ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఏదైతే ఈ ఎగ్జిబిషన్ జరుగుతుందో ఇటువంటి ఎగ్జిబిషన్ దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి అలాగే ఒక పెద్ద రథం దేశవ్యాప్తంగా తిరగటం జరుగుతుంది విద్యార్థులందరూ పాల్గొనేటట్టు అలాగే పెద్దలు కూడా దానిలో భాగస్వాములు అయ్యే విధంగా అలాగే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రభుత్వేతర సంస్థలు కూడా పాల్గొనేటట్టు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఆ విధంగా ఈ ఉత్సవాల యొక్క ఉద్దేశం కూడా ఈ దేశం ఆత్మనిర్భర్ భారత్గా నిలబడాలని చెప్పి దేశమంతా కూడా తన ఆత్మని గుర్తించి అలాగే ప్రపంచవ్యాప్తంగా విశ్వగురు స్థానాన్ని వచ్చే విధంగా
अमृतोत्सव स्फूर्ति प्रेरण इव्वाली आलोचन तो यह कार्यक्रम चाल सतोष विशाखपट में एग्जिबिशन मिनिस्ट्री आफ् इनफर्मेशन ब्रॉडकास्टिंग आध्र्यन कार्यक्रम प्रारंभ अनेक रकल कार्यक्रम प्रजलू दी भागस्वामी को పోరాడితే విజయం కార్మికులదేనని ఉక్కు గర్జన సభలో అఖిల భారత కార్మిక నేతలు ఉద్ఘాటించారు. స్టీల్ టౌన్షిప్ లోని త్రిస్టా గ్రౌండ్స్ లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో పలువురు జాతీయ కార్మిక నేతలు ప్రసంగించారు. సిఐటియు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ తపన్ సేన్ మాట్లాడుతూ దేశంలో కార్మికులు సంపదను సృష్టిస్తుంటే ప్రధాని మోదీ లూటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో స్టీల్ పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేలం వంటి చోట్ల జరిగిన పోరాటాల్లో విశాఖ స్టీల్ కార్మికులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐటియుసి మరో నాయకురాలు అమర్జిత్ కౌర్ మాట్లాడుతూ మోడీ దేశభక్తి పేరుతో గురుజాడ దేశభక్తి గీతం ఆలపించినంత మాత్రాన దేశభక్తుడు కాలేడన్నారు. ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తున్న మోడీ దేశద్రోహిని ఈ గ్రౌండ్ లో ఉన్న కార్మికులే నిజమైన దేశభక్తులని అన్నారు. మనము ఈ పోరాటాన్ని సాగిస్తున్నాము. ఈ మీ ఒక్క పోరాటం కాదు, మీతో మొదలైన పోరాటం ఈ దేశంలో అన్ని చోట్ల అన్ని చోట్ల అన్ని ప్రదేశాల్లో ఈ పోరాటం జరుగుతుందని నేను మీకు మనవి చేస్తున్నాను. చాలా తొందరలోనే ఆయన బిహెచ్ఎల్ ను ఈ ఎన్టీపీసీని ఇతర కంపెనీ కారమ్మగారిని కూడా ప్రైవేట్ చేస్తానని చెప్తా ఉన్నాడు. మరి మొన్ననే పార్లమెంట్ లో రైల్వేను నేను ప్రైవేట్కరణ చేయనని చెప్పాడు. మొదటిసారిగా ఒక మాట చెప్పాడు ఆయన. దానికి మరి అది ప్రైవేట్కరణ చేయనంటే రైలు ఒకటేనా, దాని ప్రొడక్షన్, దాని అడ్మినిస్ట్రేషన్, దానికి ఇంత ఇతర పనులు చేసే వాళ్ళ లేక ఒక రైలేనా అది ఆయన క్లియర్ గా చెప్పలేదు. దానిలో ఎన్నో గూఢార్థాలు కూడా ఉండటానికి అవకాశం ఉందని నేను మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ ఈ స్టీల్ ప్లాంటే కాదు, ఇంకా సేలం స్టీల్ ప్లాంట్, ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ కాదు, స్టీల్ ప్లాంట్ లో పనిచేసే కార్మికులు లేక దేశంలో ఉండే హక్కును, ఈ హక్కును కాలరాయడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. రిజర్వేషన్ అనే పద్ధతిని కాళ్ళతో రాయటానికి ప్రయత్నం చేస్తా ఉంది. ప్రైవేటీకరణ ఇంత పెద్ద పుటాన్ని ఏమిటంటే డబ్బులే కాదు, ఏదైతే బీద వాళ్లకు సహకారంగా సహాయంగా ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో దాన్ని కూడా కళ రాయటానికే ప్రయత్నం చేస్తా ఉన్నాడని నేను వినయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. స్నేహితులారా, కార్మికుల పోరాటం ఏం కొత్త కాదు. ఈ రోజు మనం ఈ స్థాపించినప్పుడు పోరాడాము, దీన్ని నిలబెట్టుకోవటానికి పోరాడాము, ఇది కంటిన్యూగా మన చేతిలో ఉండటానికి కూడా పోరాటం అని మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ఇది ఒకటే కాదు, ఆయన బొగ్గుగన్నీ కూడా ప్రైవేట్కరణ చేస్తానంటున్నాడు. ఆయన ఈ రైల్వేని కూడా ప్రైవేట్కరణ చేస్తానంటున్నాడు, లేక ఆయన బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్కరణ చేస్తానంటున్నాడు, ఇన్సూరెన్స్ కంపెనీని కూడా ప్రైవేట్కరణ చేస్తానంటున్నాడు. అన్నీ ప్రైవేట్కరణ ఇంకా అసలు నన్ను అడిగితే మనమంతా కలిసి మోదీనే ప్రైవేట్కరణ చేస్తే బాగుంటుంది. ఆయనను గద్దదించి మనం గిట్ట ఆయన ప్రైవేటీకరణ చేసి మన కూలి వాళ్ళక కూలి పని చేయిస్తే ఆయన అర్థమవుతుంది ప్రైవేటీకరణ అంటే ఏమిటనేది అర్థమవుతుంది. ప్రైవేట్ యజమాని చేసే అన్యాయాన్ని అది ఏ విధంగా అరికట్టుకుంటాడు. ఈ ట్రేడ్ మూవ్మెంట్ ఎన్నో త్యాగాలు చేసి పెద్ద పెద్ద యజమానుల యొక్క దౌర్జన్యాన్ని అరికట్టి మరి కార్మికుల్ని మేలు గురించి సేవ చేస్తున్నామో అది మోదీ గారికి తెలవటం లేదు. ఆయన ఓసారి చెప్తాడు, పాపం ఆయన ఏం చెప్తాడంటే నేను బీదవాణ్ణి చాయాంబుకొని వచ్చినాను అంటాడు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ జూ పార్క్ లో ఘనంగా సందర్భాలు జరిగాయి. ఈ సందర్భంగా నగరానికి చెందిన ఓక్రేజ్ పాఠశాల విద్యార్థులతో కలిసి క్యూరేటర్ నందిని సలారియా మొక్కలు నాటారు. అనంతరం ఆమె విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణలో పిల్లలు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం, చెట్లను సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని, తద్వారా జీవావరణాన్ని పరిరక్షించిన వారవుతారన్నారు. You may think of becoming a civil servant, you can always think about increasing the but you get bothered by so many others. In IFS I am completely not truly also environmentally conscious. They want
Oh no, that's enough. Yeah. Come, join them. So first of all, andariki happy International Forest Day. ఈ రోజు మనం ఇక్కడ జూలో కొన్ని పిల్లలతో ప్రోగ్రామ్ పెట్టాము. అంటే బేసికల్గా ఏంటంటే అందరికీ కొద్దిగా మనం ఫారెస్ట్ కన్జర్వేషన్ తరఫున ఇన్స్పైర్ చేయాలి అనుకుంటున్నాము. బికాజ్ పిల్లలు బేసికల్గా మన ఫ్యూచర్లో ఛార్జ్ తీసుకుంటారని, వాళ్ళకి ఇప్పటి నుంచి కొద్దిగా ఇన్క్లినేషన్ ఫారెస్ట్ తరఫున కానీ వైల్డ్ లైఫ్ తరఫున ఉంటే మన కంట్రీకి ఫ్యూచర్ కూడా బాగుంటుందని. అంటే ఈ బికాజ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ రిలేటెడ్ ఫీల్డ్లో మనకి ఏం చేసినా ఇప్పటికి అంటే పాజిటివ్ చేసినా నెగిటివ్ చేసినా ఇప్పుడు కనిపించదు, ఫ్యూచర్లో 10 సంవత్సరాలు కానీ ఎప్పుడు కనిపిస్తుంది. సో అందుకోసం మనము ఏదైతే చేస్తామో మన రెగ్యులర్ డైలీ లైఫ్లో అది మనం చాలా కాన్షియస్గా చేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక చెట్టు కట్ చేసాము, ఈరోజు దాని బెనిఫిట్గా దాని లాస్ మనకి అర్థమవ్వదు, ఒక సంవత్సరం తర్వాత మనకి తెలుస్తుంది దట్ ఓకే ఈ చెట్టు ముందు ఉండేది ఇప్పుడు లేదు కాబట్టి ఆ టెంపరేచర్ కొద్దిగా పెరుగుతుంది. సో డెఫినెట్లీ ఇప్పుడు మీరు చూస్తే బయట సిటీలో కానీ ఇక్కడ కానీ టెంపరేచర్ చాలా తేడా ఉంటుంది, అట్లీస్ట్ 2 డిగ్రీ మినిమం డిఫరెన్స్ ఉంటుంది. సో అన్నీ మనం ఆలోచించాలి. అల్టిమేట్లీ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం కూడా ఇప్పుడైతే జనాలు జూ లాంటి ఏరియాస్లోనే వెళ్తారు. సో నేచర్కి అందరికీ ఇష్టం ఉంటుంది కానీ ఆ నేచర్కి ఎలా కాపాడాలి అనేది మనం ఆలోచించేయాలి. అందరూ కాన్షియస్ ఉంటేనే బాగుంటుంది. ఓన్లీ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద మనం ఉంచేస్తే అనేది కాదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ మీకు చాలా అంటే మనం అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేస్తాము, ప్లాంటేషన్ ఫారెస్ట్ వరకు చేయగలుగుతాము, బయట ఏరియాస్లో కూడా చేస్తాం. కానీ రోడ్ సైడ్లో చేసిన కానీ బయట ఏరియాస్లో చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత ఏమి ఎవరు వచ్చి కొట్టేస్తారు, ఏం డిస్టర్బ్ చేసేస్తారు, ఏదో చేసేస్తారు. సో మన అందరూ యాజ్ అ సొసైటీ బాధ్యత తీసుకుంటేనే కానీ ఫారెస్ట్కి ఇంకా కాపాడడానికి అంటే అవకాశం ఉండదు. సో యాజ్ అ సొసైటీ మనం అందరూ ఒక ఆలోచనతో ఒక దీంతో ముందుకి వెళ్ళాలి. సో దాట్ మన అందరికీ ఒక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే కోస్టల్ సిటీ అంటే కోస్టల్ స్టేట్ ఉంది. సో మనకి ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే సైక్లోన్స్ వస్తూ ఉంటాయి మనకి ప్రతి సంవత్సరం. సో సైక్లోన్ ఉన్నప్పుడు ఈ చెట్లు మనకి అంటే ఆ వేవ్స్తో ప్రొటెక్షన్ ఇస్తాయి. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు కొరింగా వైల్డ్ లైఫ్ సెంచరీల మీద ఫేతాయి సైక్లోన్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా కొరింగా వైల్డ్ లైఫ్ సెంచరీ మీద ల్యాండ్ అయింది. ఆ కొరింగా వైల్డ్ లైఫ్ సెంచరీ ఉన్నట్టు వల్ల ఆ మడా ఫారెస్ట్లో ఉన్నట్టు వల్ల ఆ రోజు కాకినాడ సిటీ అనేది సేవ్ అయింది. అది మన అప్పుడు ఉన్న సీఎం గారు కూడా చెప్పారు. సో మనం అందరూ ఈ కాన్షియస్ ఎఫర్ట్ ఈ కాన్షియస్నెస్ మనం తీసుకురావాలి దట్ దీనివల్ల మనకి వచ్చేది బెనిఫిట్స్ ఏంటి. అంటే ఇది ప్రొటెక్షన్ కాకుండా కూడా మనకి షేడ్ ఉంటుంది, మనకి చాలా రకాలుగా ఫ్రూట్స్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి ఈ ఫారెస్ట్ చెట్ల నుంచి. సో అన్నీ మనం కాన్షియస్ ఎఫర్ట్స్ పెట్టుకొని దీనికి అలా ముందు తీసుకువెళ్ళాలి. పెదవాల్తేర్ పోలమాంబ ఆలయంలో భారీ చోరీ జరిగింది. బంగారు ఆభరణాలు, వెండి కిరీటంతో పాటు వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. ఆలయ అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆలయాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడి చోరీపై ఆరా తీశారు. మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం తేవాలని విముక్తి సంస్థ డిమాండ్ చేసింది. డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్ లో సంస్థ ప్రతినిధులు రజని ఎస్ రామ్మోహన్ లు మాట్లాడారు. కోవిడ్ కారణంగా ఉపాధికి దూరమైన బడుగు బలహీన వర్గాలు, వలస కూలీలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని చేసిన రుణాలకు వడ్డీలు చెల్లించలేక కొంతమంది మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారన్నారు.
ఇలాంటి వారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. విముక్తి వల్ల చాలా మందికి ఒక 50 మందికి రేషన్ కార్డ్స్ ఇళ్ల పట్టాలు అలాగే ఆధార్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళకి ఏ అవసరమైన ముఖ్యమైన అన్ని ఇచ్చింది విముక్తి మధ్యవర్తిగా ఉండి కూడా చేస్తున్నాం మేము మేము ఈ పనులు మానుకొని విముక్తిలో జాయిన్ అయ్యి చాలా వరకు తెలుసుకున్నది ఏంటంటే మా కాళ్ళ మీద మేము నిలబడే సొంత వ్యాపారాలు కానీ అదే సొంత షేర్ల బిజినెస్లు కానీ అలాంటివి పెట్టుకోవడానికి కూడా మనోదయ నుంచి లోన్స్ పరంగా కూడా మాకు హెల్పింగ్గా ఉన్నారు లోన్స్ కూడా 15 మందికి సెలెక్ట్ చేశారు అవి కూడా త్వరగా వస్తున్నాయి మేము లోన్లు కూడా పెట్టుకొని మా సొంత కాళ్ళ మీద మేము ఉంటామని కూడా మేము నమ్ముతున్నాము అలాగే ఇంకా ఎవరైతే సెక్స్ వర్కర్లు ఉన్నారో వాళ్ళకి కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాం మానసికంగా కుంగిపోతున్న వాళ్ళకి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళకి ఫ్యామిలీస్కి ఎవరికైతే ఇలాంటివి తెలుస్తున్నాయో అది తెలిసి చాలా వరకు మానసికంగా కుంగిపోయి ఫ్యామిలీ తెలిస్తే ఏమైద్ది వాళ్ళు ఏమవుతారని వీళ్ళు వీళ్ళకి ఏమవుతుందని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాలకు వెళ్ళడం మాకు ఐడెంటిటీ కోడ్ ఇచ్చారు ఐడెంటిటీ ద్వారా కానీ మేము వెళ్ళి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడి వాళ్ళ పేరెంట్స్తో కూడా మేము మాట్లాడుతున్నాం పర్సనల్గా మాట్లాడి ఇలాగా మాకు లాక్డౌన్లో కూడా చాలా వరకు విముక్తి హెల్ప్ చేసింది రేషన్ పరంగా కానీ అమౌంట్ పరంగా కానీ చాలా వరకు అలాగే ఇంకా ఎవరైతే సెక్స్ వర్కర్లు ఉన్నో వాళ్ళందరికీ కూడా నెలకి 4000 మనీ ఇవ్వడం కావాల్సిన అవసరతలన్నీ ఇచ్చి చాలా వరకు వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వడం కూడా పంచిపెట్టడం అన్నీ జరిగినాయి విముక్తి వల్ల చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా జరగబోతున్నాయి అని కూడా మేము గట్టిగా చెప్తాం సో విముక్తి అనేది ఒక అక్రమ రవాణా నుంచి బయటకు వచ్చిన బాధితులు ప్లస్ బయటకు వచ్చినా కూడా వాళ్ళకి ఎటువంటి సదుపాయం లేక వ్యభిచారంలో కూరుకుపోయి అందులో కొనసాగుతున్న మహిళలతో విముక్తి అనేది ఒక ఫోరం ఏర్పాటు జరిగింది ఆమె ఫోరంకి రాష్ట్ర కన్వీనర్గా ఉన్నారు మెహరండి సార్ బేసికల్గా ఏంటంటే 2016 నుంచి జరిగిన రకరకాల ఉద్యమాలు కానివ్వండి ప్రభుత్వం జరిగిన చర్చల వల్ల కానివ్వండి 2018లో అక్రమ రవాణా సంబంధించి అన్ని రకాల కేసులు అంటే అక్రమ రవాణా అంటే ఓన్లీ ఒక వ్యభిచారం కోసమే తరలించడం కాదు అదేవిధంగా బాండెడ్ లేబర్గా కానివ్వండి ఇళ్లలో పనిచేసి చాకరీ చేసేవాళ్ళు కానివ్వండి పిల్లలతో బెగ్గింగ్ చేయించడం కానివ్వండి వివిధ రకాల పనుల కోసం మనుషుల్ని తరలిస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలన్నీ కూడా ఒకే చట్టం కింద తీసుకురావాలనే ఉద్దేశంతో చేసిన పోరాటం ఫలితంగా 2018లో మానవ అక్రమ రవాణా రక్షణ నియంత్రణ పునరావాసం సంబంధించి ఒక బిల్లుని తీసుకొని వచ్చారు ఆ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది విజయవంతంగా పార్లమెంట్లో బిల్ పాస్ అయింది అయితే రాజ్యసభలో ఆ బిల్లుని అడ్డుకోవడం జరిగింది సో ఫలితంగా ఆ రాజ్యసభలో అడ్డుకోవడంతో ఆ బిల్లుకి మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరగటం అదే టైంలో ఆ ఎన్నికలు ఈ డిలే వల్ల ఆ బిల్లు కాలపరిమితి తీరిపోవడంతో పూర్తిగా బిల్లు వేస్ట్ అయ్యి మూలబడేశారు ఇప్పుడు మేమేమంటున్నామంటే కోవిడ్ వల్ల మార్చి 2020 నుంచి దాదాపుగా ఉపాధి కోల్పోయి పనులు కోల్పోయి జీవితాలు అస్తవ్యస్తమైపోయి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో పిల్లలు చైల్డ్ మ్యారేజెస్ కూడా పెరిగిపోయినాయి అదేవిధంగా మనం చూసినట్లయితే అక్రమ రవాణా కూడా వివిధ రకాల పనులు లేబర్కి తక్కువ వేతనంతో పనుల కోసం బాండెడ్ లేబర్లు కాంట్రాక్ట్ లేబర్లు కూడా పెరుగుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి దశలో తిరిగి ఇమ్మీడియట్లీగా ఈ పార్లమెంటు సమావేశాల్లో అక్రమ రవాణా నిరోధక బిల్లు 2018 ఏదైతే ఉందో దాన్ని తిరిగి ప్రవేశపెట్టి ఆమోదింపు చేసినట్లయితే తప్పకుండా ఈ అక్రమ రవాణాను ఆంధ్రప్రదేశ్లో అడ్డుకోవచ్చు అనేది ఒకటి ప్రాథమికంగా డిమాండ్. 9వ వార్డ్ వైసీపీ కార్పొరేటర్ కోరుకొండ స్వాతిదాస్ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. హనుమంతువాక వైసీపీ నాయకులు కార్యకర్తలు జోడుగులపాలెంలోని ఆమె స్వగృహం వద్ద స్వాతిదాస్ ను సత్కరించారు. ఈ సందర్భంగా స్వాతిదాస్ పిట్టారెడ్డిలు మాట్లాడారు. వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేస్తానని తెలిపారు. వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేసే ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో హనుమంతువాక వైసీపీ నాయకులు సన్యాసిరావు జీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మా తొమ్మిదో వార్డు ప్రజలు కొండవల్లి ప్రాంతంలోనూ వచ్చి నన్ను సన్మానం చేయడం సత్కరించడం జరిగింది. ధన్యవాదాలమ్మ మీ అందరికీ. నేను అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో మమ్మల్ని మర్చిపోయారు మేడం అని అనుకోకుండా నిత్యం మాతో పాటు మీరు మాతో ఉండాలి. మీ సలహాలు సూచనలతోనే ఈ 5 సంవత్సరాలు ఈ వార్డు అభివృద్ధిలోని జరగాలని ఆశిస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే నిత్యంగా నాతో పాటు ఎలా అయితే మీరు కలివిడిగా ఉన్నారో ఈరోజు వ్యత్యాసం లేకుండానో ఏదో నేను కార్పొరేటర్ అయ్యానని మీరు ఏదో దూరం పెట్టడం అది అక్కర్లేదు. నిత్యంగా ఎప్పుడు మీతో నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను. మీ ప్రజా మీ సమస్యల మీద పోరాడతాను. మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా కంప్లీట్ చేస్తానని వాగ్దానం ఇస్తాను. ఎందుకంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 20 నెలల పాలనలోని మాట ఇచ్చినవన్నీ ఆయన మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో ఆ 129 పథకాలు కూడా కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేశాక గత సంవత్సరం మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి కార్పొరేటర్ ఎలక్షన్లో నించోబెట్టారు. నించోబెట్టిన తర్వాత అక్రమాన్ని విజయనమ్మల గారి చేతుల మీదుగా ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి మా సుదీర్ఘ ప్రయాణం మీ అందరితో ఈ సంవత్సరం కాలం కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి మీ కష్టాల్లోనే ఆనందంలో అన్నింటిలో మేము పాలు పంచుకున్నాం. అలాగే ఇక మీదటి నుంచి కూడా ఇదే విధంగా మీ ఆశీస్సులతోనే ముందుకు నడవాలని మీ ఆశీర్వాదాలతోనే నేను ఈ వార్డు డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ వార్డులో ఉన్న ముఖ్యంగా కొండవల్లి ప్రాంతంలో వర్షం పడినా ఏదన్నా మీ కరెంట్ పోల్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. త్వరలో ఇవన్నీ రెక్టిఫికేషన్ చేస్తానని మన మేయర్ గారి దృష్టికి సాయిరెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇక్కడ సాయిరెడ్డి గారు ఇచ్చిన సలహాలు సూచనల మీద నన్ను కంటిన్యూస్గా కూడాను మన విశాఖపట్నం సిటీ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఎలాగైతే డెవలప్ అవుతుందో ఇంకా త్వరలో మన వార్డు కూడా అదే ఒక మోడల్ వార్డు కింద డెవలప్ చేయాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. అక్రమాన్ విజయనగరంలో మేడం గారు స్వాతిదాస్ గారికి కార్పొరేటర్ సీట్ ఇవ్వటం అందులో మా వార్డులో ఇవ్వటం మా అదృష్టం. మాకు మంచి నాయకులు నాయకురాలు వచ్చారు. చాలా ఆనందంగా మేము కొండ ఇది ఆశించుకుంటే మేమంతా అందరూ కలిసి గ్రామస్తులంతా కలిసి ఆవిడకి గెలవాలని అందరు దేవుళ్ళు మొక్కునో అలాగే కూడా శ్రమపడ్డారు. ఇంకో విషయం గొప్ప విషయం ఏంటంటే ఎలక్షన్ ముందు కార్పొరేటర్ అవ్వకముందే మా కొండ ప్రాంతంలో రోడ్లు కాలువలు వేయించే ఘనత స్వాతిదాస్ గారు అక్రమాన్ విజయనర్మ గారి సహకారంతో అది అవసరం నాకు తెలుసు. డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో ఏ పని చేయాలన్నా కార్పొరేటర్ అవ్వకముందే మేడం గారు ఎలా చేశారన్నది మేము స్వయంగా మేము చూసాం మా బూత్ కమిటీ వాళ్ళం ప్లస్ ప్రజలకు కూడా మేము చెప్పడం జరిగింది. దగ్గర నుండి వర్క్ చేయించుకున్నాం. మేడం గారు కూడా దగ్గర నుండి మీరు చేయించుకోండి ఏ ప్రాబ్లం అన్నా. నెక్స్ట్ చేయవలసింది కూడా నేను కార్పొరేటర్ అయిన తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇవ్వటం అంటే మాట కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. జగన్ గారు ఎలా నిలబెట్టుకుంటారు అలాగే నిలబెట్టుకున్నారు. ఎలక్షన్ ముందే నిలబెట్టుకున్నారు, అలా గెలిచిన తర్వాత కూడా నిలబెట్టుకుంటారని మాకు బాగా ఆలోచన. కమిషనరేట్ పరిధి పలు పోలీస్ స్టేషన్స్ లో ఏటీఎం బైక్ దొంగతనాలకు పాల్పడిన నేరగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టైమ్ డీసీపీ సురేష్ బాబు వెల్లడించారు. ఎంవీపీ ద్వారకానగర్ పిఎస్ పరిధి 3 ఏటీఎంలలో చోరీకి యత్నించిన ఓ వ్యక్తిని రిమాండ్ కు తరలించారు. అలాగే ఆరిలోవా ఎంవీపీ ద్వారక కంచరపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 బైక్ దొంగతనాలకు పాల్పడిన ఎం ప్రవీణ్ కుమార్, పి విజయ్ చందర్, ఏ సాయి కుమార్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎంబీపీ కాలనీలో అట్లాగే ద్వారకా పిఎస్ లిమిట్స్ లో ఏటీఎంస్ అటెంప్ట్ చేయడం జరిగింది. ఈ ఏటీఎంస్ కూడా ఎస్బీఐ ఏటీఎం, ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ సీతమ్మ ధార, అట్లాగే సత్యం జంక్షన్ లో ఎస్బీఐ ఏటీఎం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సీతమ్మ ధార, ఈ మూడింటిని కూడా ఈ 2 రోజులు ఒక ఆసామి దాడి చేయడం జరిగింది. అటెంప్ట్ చేశారు దొంగతనం చేయడానికి. ఇమీడియట్గా ఈ మెసేజ్ మీద కేసులు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇందులో ఒక జూనల్ పార్టిసిపేట్ చేశారు. ఆయన 10th క్లాస్ వరకు చేసి డ్రాప్అవుట్. ఆయన టీపీటీ కాలనీలో ఉంటారు, లేబర్ వర్క్ చేస్తుంటారు. ఆయన రాత్రి 12 గంటల సమయంలో ఈ 2 ఏటీఎంస్ ఒకరోజు, 1 ఏటీఎం ఒకరోజు అటెంప్ట్ చేశారు. వారిని కూడా మన రామారావు సిఐ గారు, లోదరబాబు, శాంతి కుమార్ అనే పీసీ, రమేష్ అనే పీసీ గారు, ద్వారకా పిఎస్ వారు, అట్లాగే ఏసీపీ గారు ఆధ్వర్యంలో మా ఏడీసీపీ గారు వీళ్ళందరినీ ఫామ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయగా వీళ్ళని పట్టుకున్నారు. వారిని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. 3వ నెలలోనే ఆర్లోలో ఒక 2 మోటార్ సైకిళ్ళు, ఎంఈపీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 మోటార్ సైకిల్, ద్వారకా పిఎస్లో 1 మోటార్ సైకిల్, కంచరపాన్లో 1 మోటార్ సైకిల్ పోయినవి. దీని మీద
ఈ కేసెస్ రిజిస్టర్ చేసి ద్వారకా సిఐ రామారావు గారు వారి సిబ్బంది శివ ఆరిలోవ సుదర్శన్ కంచరపాలెం ఎస్ఐ గారు అప్పలరాజు కంచరపాలెం సుధాకర్ కంచరపాలెం రామచంద్ర రెడ్డి ఆరిలోవ పిఎస్ నుంచి వీరందరూ ఒక టీమ్గా ఏర్పడి ఏసీపీ ఏడీసీపీ గారి ఆధ్వర్యంలో ఈ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎమ్మ ప్రవీణ్ కుమార్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది బర్మా క్యాంపులో. పుట్నూరు విజయ సుందర్ ఇతన్ని కంచరపాలెం అసామి. ఏ సాయి కుమార్ అనే ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి 4 మోటార్ సైకిల్ రికవర్ చేయడం జరిగింది. వీరందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. వారు కూడా పర్సనల్గా వాళ్ళందరినీ నిషేధిత సిపిఐ ఎంఎల్ మావోయిస్టు దళ కమాండర్ ఇద్దరు మిలీషియా సభ్యులు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఎదుట లొంగిపోయారు. వారిని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు హాజరుపరచిన కృష్ణారావు లొంగుబాటుకు గల కారణాలను వివరించారు. వారు ఏ హత్యలు నేరాల్లో పాల్గొన్నదో తెలిపారు. అనివార్య పరిస్థితుల్లో దళ కమాండర్ ఫంగి జగ్గారావు దళ సభ్యులు వంతల నారాయణ పాంగి ముగిరుడు లొంగిపోయారు. ఈరోజు విశాఖపట్నం రూరల్ పోలీస్ దగ్గర ముగ్గురు ఇంపార్టెంట్ మావోయిస్ట్ పార్టీకి చెందిన సభ్యులు లొంగిపోవడం జరిగింది. ఈ ముగ్గురు కూడా మావోయిస్ట్ పార్టీకి బాగా పట్టున్న గ్రామం కొండ్రుంగ్ జుమ్మడం పంచాయతీకి చెందిన వాళ్ళు. అక్కడ మొదటగా చూసినట్లయితే మనకి పాంగి శ్రీను అలియాస్ జుమ్మడం శ్రీను, ఈయన దాదాపుగా ఒక 15 ఏళ్ళు మావోయిస్ట్ పార్టీతో పనిచేస్తున్నారు. వివిధ రోల్స్లో బాల సంఘంలో ఆర్పీసీగా ఇప్పుడు పార్టీ మెంబర్గా కూడా చేస్తున్నారు. ఈయనకి ఐఈడి అమర్చడంలో చాలా మంచి ఎక్స్పర్ట్. ఈయన చాలా చోట్ల ఐఈడిస్ ఇవన్నీ కూడా అమర్చడం జరిగింది. రీసెంట్గా చింతలవీ దగ్గర ఇతర గ్రామస్తులు చనిపోవడంలో కూడా ఈయన ఐడి అమర్చడంలో కూడా ఈయన భాగం ఉన్న దాంట్లో కూడా. ల్యాండ్ బ్లాస్టింగ్స్ 4 అండ్ ల్యాండ్ మైన్స్ అమర్చడం దాంట్లో 22 ఉన్నారు. యాంబుష్ 2, ఆర్సన్ 4, ఈ అఫెన్సెస్లో ఈయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే పాంగి ముగిరి అలియాస్ విష్ణు ఈయన 13 ఏళ్ళుగా మావోయిస్ట్ పార్టీతో పనిచేయడం చేస్తూ ఉన్నారు. ఈయన ఇంపార్టెంట్ మిలిషియా కమాండర్గా ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈయన కూడా చాలా కీలకంగా పనిచేస్తున్నారు మావోయిస్ట్ పార్టీ కోసం. ఈయన దాదాపుగా 2 ల్యాండ్ మైన్ బ్లాస్టింగ్, 1 ల్యాండ్ మైన్ ప్లాన్ చేయడంలోని, అలాగే 1 యాంబుష్ అండ్ ప్రజాకూట్ 1 కట్టడం జరిగింది. అలాగే 3వ వ్యక్తి వంతల నారాయణ అలియాస్ సిద్ధు, ఈయన గత 10 ఏళ్ళ నుంచి కూడా మావోయిస్ట్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఇన్ఫార్మర్ అని చెప్పి చంపుతూ ఉన్నారో దాంతో వీళ్ళు బాగా మనస్తాపం కూడా చెందడం అయింది. అలాగే కూంబింగ్ కూడా కొంచెం ఇంటెన్సివ్గా అయిందని కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళు ఆరోగ్యం కూడా కొంచెం సహకరించట్లేదని. సో ఇలాంటి వివిధ కారణాల వల్ల వీళ్ళు కూడా పోలీసులు చేసే మంచి పనులు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఆకర్షితులయ్యి ఈరోజు పోలీసు ముందు స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి రావాల్సిన రాయితీలు అన్నీ కూడా అందజేస్తాం. సో దట్స్ అబౌట్ ఇట్. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారిని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. టీటీడీ తరపున నిర్వహించబోతున్న కళ్యాణ మస్తు కార్యక్రమం మారుమూల ప్రాంతానికి చెందిన భక్తులకు సైతం చేరువ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని స్వరూపానందేంద్ర స్వామి వారిని సూచించారు. అదేవిధంగా టీటీడీ తరపున గిరిజన గ్రామాల్లో నిర్మించ తలపెట్టిన ఆలయాల పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డికి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పలు సూచనలు చేశారు. మాన్యంధనం పశుం బహువత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భజంగళం.
ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 18న దారి దోపిడీ కేసు నమోదైంది. బాధితుడు నెక్కెల నారాయణరావు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి ఐదుగురు నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. మద్దిలపాలెంకు చెందిన నారాయణరావు లాసెన్స్ బే కాలనీలో ఓ హోటల్లో విధి నిర్వహణకు వెళుతుండగా ఎంవీపీకి చెందిన పి మహేష్ తో పాటు మరో నలుగురు బాల నేరస్తులు దాడి చేసి అతని నుంచి 40,000 రూపాయలు దోపిడీ చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు వీరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు 35,000 రూపాయలు చోరీ సొత్తు 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ డీసీపీ సురేష్ బాబు మీడియాకు తెలిపారు. సమావేశంలో క్రైమ్ ఏసీపీ డి సూర్య శ్రావణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. 4:45 నెక్కల్ నారాయణరావు అని చెప్పి ఆయన మన లాసెన్స్ బై కాలనీలో ఒక హోటల్లో పనిచేస్తున్నారు. పొద్దున్నే 4:45 ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎంవీపీ కాలనీ ద్వారా లాసెన్స్ బై కాలనీకి వెళ్తున్నారు. అయితే ఆ టైంలో ఇతర 2 మోటార్ సైకిల్స్ మీద ఒక 5 వ్యక్తులు వచ్చి ఆయన ఆపి ఆయన్ని ఈ వెపంతో దీంతో వెనకాలంతా బాగా కొట్టి రక్తగాయాలు వచ్చేలా కొట్టారు. కొట్టి ఆయన దగ్గర ఒక 40,000 రూపాయలు క్యాష్ ఉంటే పట్టుకుని వెళ్ళిపోయి రోబరీ చేశారు. దాని మీద ఆయన 18 ఉదయం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఏసీపీ సిసిఎస్ గారు, ఇన్స్పెక్టర్ రామారావు గారు, వారి సిబ్బంది ఎస్ఐస్ సిసిఎస్ రామచంద్రరావు గారు, శ్రీనివాసరావు గారు, అట్లాగే ఎస్ఐ లోద్రబాబు, ఆర్లో ఎస్ఐ గారు, వీళ్ళందరూ వారి సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్గా ఈ కేసులో దర్యాప్తు చేయగా ఒక 5 ఐడెంటిఫై అయ్యారు. వీరందరూ కూడా అప్పుగారు ఏరియాలో ఉన్న జాలార్పేట ఏరియా వాసులు. వాళ్ళ ఒక అతను అంటే మొత్తం 4 జూనియల్స్, 15 సంవత్సరాల వయసు కలిగిన కుర్రాళ్ళు. అలాగే అంటే పుక్కళ్ళ మహేష్ అని ఒక అతను 19 ఇయర్స్ ఉన్నాయి అందులో. వీళ్ళ 5 కలిసి వీళ్ళంతా లోకల్ రిఫరల్స్ అనమాట. వాళ్ళు పని ఉన్నప్పుడేమో ఈ చేపల వేటకు వెళ్తూ ఉంటారు. లేని టైంలో ఇలాగ నైట్ టైం వెతలవేటగా తిరుగుతూ ఉంటారు. ఇంతవరకు మనకు నేరాల్లో ఎటువంటి ఐడెంటిఫై కాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ అఫెన్స్. నైట్ టైం కొద్దిగా ఈ తన మీద దాడి చేసి డబ్బులు వసూలు చేయడం జరిగింది. వెంటనే మనం 35,000 రూపాయలు రికవర్ చేయడం, 2 మోటార్ సైకిల్స్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ అందరినీ ఈవేళ రిమాండ్కి పంపిస్తున్నాం. స్ఫూర్తిదాయకం ఆజాదీ కా మహోత్సవ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మేయర్. లూటీ చేస్తామంటే సహించేది లేదు, ఉక్కు కార్మిక ఘర్షణలో నేతల హెచ్చరిక. పచ్చదనం పెంపులో భాగస్వామ్యులు కావాలి, బాలలకు జూ క్యూరేటర్ పిలుపు. పెదవాల్తేర్ పోలమంబ ఆలయంలో భారీ చోరీ, దర్యాప్తు జరుపుతున్న పోలీసులు. మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం తేవాలి, విముక్తి సంస్థ డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.